పత్రికలలో ఎవరికి ప్రస్తావించని ఒక మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక టాప్ సీక్రెట్ అని ఇప్పడండి. దశలోనికులకు రాస్తూ 2వ ఉత్తరాన్ని 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు ఎవడు? వాడు యుగ సంబంధమైన దేవత. వాడు తన్ను తానే అన్ని నీతుల కంటే తన నీతే గొప్పదని దేవుని నీతిని సవాలు చేసి ప్రపంచ మానవాళిని తన నీతిలోనికి తెచ్చుకు. గ్రేటెస్ట్ విలన్ కదండి వీడు, శాటన్ గడు. దేవుడనబడునో ఎవరు పూజింపబడునో దానిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన సింహాసనాన్ని వేసుకొని తానే దేవుడను అని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరుచుకొనకుండా చూచుకొనండి. మోసపరచనివ్వకండి. ఏటి మొదటి శతాబ్దంలోనే ఇంత ఇన్ని వార్నింగ్ల క్రైస్తవులకు, క్రైస్తవ సంఘాలకు. క్రీస్తు శకం 50-60 మధ్యకాలంలో సుమారు రాయబడిందండి దశలోనికి పత్రికలు రెండు కూడా. ఈ దశలోనికులు ఎవరూ కాదు, యూరోప్లోని గ్రీసు దేశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా. పౌలు యొక్క మహాజ్ఞానంతో అనేక మందిని గ్రీకులలో నుండి క్రైస్తవులుగా మార్చి సంఘాలుగా కట్టాడు. అందులో దశలోనిక సంఘం, బరయ సంఘం, మాసిదోనియా సంఘం, కొరింది సంఘం, ఇవన్నీ కూడా వాళ్ళేనండి. యూరోప్లో ఉన్న గ్రీకులు వీళ్ళంతా. వాళ్ళకి ఉత్తరాన్ని రాస్తున్నాడు అంటే అప్పటికి అదే సంఘం ఎవరైతే పౌలు మాటలు విని క్రీస్తును రక్షకునుగా అంగీకరించి దేవుని లోకు వచ్చారో వాళ్ళందరి మధ్యకి వాడు తన వాళ్ళని పంపాడు. ఆ మోసపరచబడుతున్నారు కనుక గ్రీసు దేశంలో ఉన్న క్రైస్తవులకి ఈ హెచ్చరిక రాస్తున్నాడు. ఈరోజు ప్రపంచమంతా మోసపరచబడిపోయింది. ఎందుకంటే పుణ్యం అంటే తెలీదు, పాపం అంటే తెలీదు. ఏమైంది ఈ ప్రపంచానికి? దయ్యం పట్టింది. దయ్యం పట్టిందండి. యుగ సంబంధమైన దేవత పట్టిందండి. అందుకే అంటున్నాడు దశలోనిక 2వ అధ్యాయంలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో 5, పౌలనే నేను దశలోనికనే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? ఈ పత్రిక రాసినప్పటికి లేడు, కానీ ఈ పత్రిక రాయక ముందు వాళ్ళ దగ్గర ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు అక్కడున్న దశలోనికలో ఉన్న గ్రీకు క్రైస్తవులు, గ్రీకులలో నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు, వాళ్ళతో అంటున్నాడు, నేను ఇంకా మీ యుద్ధ ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు ఎవ్వరికి కనిపించడు. పుణ్యాలంటాడు, పాపాలంటాడు, పుణ్యక్షేత్రాలు అంటాడు, ఏమండి దేవాలయాలు అంటాడు, చర్చిలు అంటాడు, మసీదులు అంటాడు, ఆరాధనలు అంటాడు. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. మనం ఎలా పట్టుకుంటాం అటువంటి? జాగ్రత్తగా వినాలి. మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏది మీరు ఎరుగుదురు అంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే గ్రీసు దేశంలోని క్రైస్తవులు దుష్టుని ఎదిరించే శక్తివంతమైన ఒక ఏదో పవర్ ఉంది మన దగ్గర, అది మీరు ఎరుగుదురు. ఈరోజు ఏమైపోయింది? అదే కదండి అయిపోయింది. రైటును నమ్మకుండా తప్పును నమ్మేటట్టుగా ప్రేరణ మిగుస్తుంది. ఒక పవర్ ఉంది, దుష్ట శక్తి, దాన్ని అడ్డగించినది ఏది? దేవుని వాక్యం. 66 పుస్తకాలతో కూడిన శాస్త్రాలకు అందని, మానవ మెదడుకు అంతు చిక్కని మహాజ్ఞానాన్ని దేవుడు రాసి ఎందుకు ఇచ్చాడో మన చేతికి తెలుసా? ఈ కాలంలో వాడు బయలుపరచబడాలి. వాడెవడో ఈ కాలంలోనే బయలుపరచబడాలి. చూడండి మళ్ళీ చదువుతాను, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని. సొంత కాలం అంటే పరిపాలన వాడిది, మీడియా వాడిది, సోషల్ మీడియా వాడిది, ప్రింట్ మీడియా వాడిది, అంతా వాడిదే. అందరూ వాడి మాటలు నమ్ముతున్నారు, మన మాటలు నమ్మటం లేదు. వాడి రాజ్యాన్ని వాడు నిలబెట్టుకుంటాడు. ఇది వాడి సొంత కాలం, ఇది వాడి సొంత కాలం. ఈ సొంత కాలంలో బయలుపెట్టేది ఏది? వాక్యం. ఆ వాక్యాన్ని చెప్పేది ఎవరు? క్రైస్తవుల చేతికి బైబిల్ ఇచ్చాడు 16వ శతాబ్దంలో. బాగా ఆలోచించండి మీరు, 16th సెంచరీ జాన్ గుటెన్బర్గ్ రావటం,
బైబిల్ను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ను ముద్రించటం దేవుడు గ్రేట్ బ్రిటన్ ని ఒక క్రైస్తవ దేశాన్ని ప్రపంచాన్ని ఏలేటట్టు రవస్తమించిన సామ్రాజ్యంగా దేవుడు డెవలప్ చేశాడు జార్జ్ చక్రవర్తులు అనుకోకండి అలా పిరంగులు అనుకోకండి మీరు సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుడు అధికారం ఉండాలి గ్రేట్ బ్రిటన్ కి రవస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచ దేశాలను గెలుచుకునే పవర్ దేవుడు ఇచ్చాడు గనుక ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రపంచ దేశాలకు బైబిల్ మనుషులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలని 400 సంవత్సరాలు అయిందండి అడ్డగించినది ఏదో ఇప్పటికీ క్రైస్తవులకు తెలియదండి బైబిల్ అండి దానిని అడ్డగించినది వాడు తన సొంత కాలంలో వస్తాడు ఆ కాలంలోనే పట్టుకోవాలి కొలసనే చేపలు దొరుకుతాయండి అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు ఎక్కడైతే మంచి నీరు ఉప్పు నీరుతో కలుస్తుందో ఉప్పు సముద్రంలో అప్పుడే పట్టుకుంటారు పొలస చేప వేడి 2000 3000 కేజీ 4000 5000 5000 కూడా అమ్ముతారు ఈ పొలస చేపని అన్ని అన్ని కాలాల్లో దొరకవండి అన్ని పెట్టలు కూడా అన్ని కాలాల్లో మన చిలక సరస్సుకు కానీ అలాగే మన కొల్లేరు సరస్సుకు కానీ రావు కొన్ని జాతులు దొరకాలంటే ఒక ఒక కాలం అంటూ ఉంటుంది ఏ ఏ కాలాల్లో ఏవి దొరుకుతాయో అది పట్టే వాళ్ళకే తెలుసు సాతానును పట్టాలి అంటే ఈ వీర ఖడ్గాన్ని చేతిలో ఉండాలి 400 సంవత్సరాలైంది ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ క్రైస్తవుల చేతికొచ్చి ఆలోచించండి వాడు తన సొంత కాలమందు బయలుపరచబడేవలను దానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అన్నాడు మహాజ్ఞానం నిలిచిపోయింది వ్యవస్థలో దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చింది 1600 సంవత్సరాలు చీకట్లో ఉండిపోయింది 400 సంవత్సరాలే కదా బయటకు వచ్చింది ఈ 400 సంవత్సరాల తర్వాత క్రైస్తవ్యం ప్రపంచం అంతా వ్యాపించిన వాక్యం వ్యాపించలేదండి ఆడిన అడ్డుకోలేకపోతున్నారండి వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు దేవుని వాక్యము బైబిల్ 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథం ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది 100 ఇయర్స్ క్రీస్తు శకం 100 ఇయర్స్ లోనే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ది సీక్రెట్ ఆఫ్ డెవిల్ ప్రభు అని పేరు చెబితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభు అని పొంగిపోతున్నారండి శిష్యులందరూ వచ్చి అవునా అవును ప్రభు చూడు పైకి చూడమన్నాడు ఏటి ప్రభు స్టార్ పడిపోతున్నట్టు అన్నారు శిష్యులు స్టార్ కాదురా దిగుతున్నాడు వాడు లోకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము ఆ 70 మంది శిష్యులు సంతోషముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ పేరు చెబితే గద గదలాడిపోతున్నాయి అన్నారు అంతే ఆయన ఏటంటున్నాడు సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితనే మీకోసమే నా కోసమే మనల్ని అడ్డగించటానికి వాడు దిగుతున్నాడు మనం వెళ్ళిపోయినా ప్రపంచంలో మన మాటలు అడ్డగించటానికి పని చేస్తూనే ఉంటాడు చివరి వరకు మనిషి తన జీవితంలో చివరి రోజు వచ్చినంత వరకు కాటికి చేరినంత వరకు నిజాన్ని నమ్మడు ధర్మ విరోధ మర్మానికి చెప్పవలసిన మాటలు ఇవేనండి జనాన్ని ఆకట్టుకుంది జనాన్ని ప్రేరేపించింది జనాన్ని రెచ్చగొడుతుంది ఉగ్రవాదం ఉంది నక్సలిజం ఉంది రౌడీలంది గూండాలంది రాజకీయం ఉంది దోపిడి దొంగలంది వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు దేవుని వాక్యం ఆ వాక్యాన్ని చెబుతున్న దేవుని పిల్లలు క్రైస్తవులు దానిని అడ్డగించే శక్తి ఒక క్రైస్తవ్యానికే ఉంది భూమిని తలక్రిందులు చేయువారు అని ఎవరు అన్నాడు క్రైస్తవులు అన్నాడు చావు జనాన్ని చంపేయంది ఉగ్రవాదం నువ్వు చచ్చినా ప్రజల్ని ప్రాణాలతో బ్రతికించంది క్రైస్తవవాదం ఇవన్నీ మన కళ్ళకు మూసేసింది కదండి దానిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును కమాన్ పోరాడండి సాతాను కూల్చండి సాతాను ఎదిరించండి వాడు పారిపోతాడు వాడిని మీ పాదముల క్రింద చితుకు త్రొక్కించేస్తాను అది నెరవేర్చాలి మీరు అన్నాడు ఎంత మంచి మాట మీ శత్రువు తెలిసింది కదా రోమపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం సమాధానకర్త అయిన దేవుడు మీ తండ్రి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కిస్తానని మాటిచ్చాడు మాటిచ్చిన వాడు మాట తప్పడు కనుక మాట మీద నువ్వు నిలబడు నీ కాళ్ళ కింద చిత్తు చిత్తుగా ఓడిపోతాడు వాయుమండల అధిపతితో దురాత్మల సమూహముతో
ఆకాశ మండలమందున్న దురాత్మలు అన్నిటితో పోరాడుచున్నాము. పోరాడుచున్నాము కంటిన్యూస్ వార్ ఇది. అమ్మ గారి సర్పం చచ్చిపోయాడు. నో, నీకు రెస్ట్ ఎక్కడదే? అది చావడండి, వాడు చావడు. యేసు రాకతో వాడు భస్మం అవుతాడు. ఆ రాక రావాలంటే నువ్వు యుద్ధం చేయాలి. మన అమ్మ చేతిలో వాడికి చావు. నాన్న, ఈ రోజు నువ్వు చితక్కొట్టు, నువ్వాడిని ఆడి ప్రాణం పోదు, మళ్ళీ పుడతాడు. వాడి చావు నా చేతిలో ఉందన్నాడు యేసుక్రీస్తు. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తాడు. చూడండి, తన ఆగమన ప్రకాశము చేత ఆశనము చేస్తాడు. అది ఆడికున్న చావు. యేసు రావాలి, వీళ్ళని చావాలి. యేసు రావాలి, సాతాను చావాలి. కానీ యేసును రప్పించాలిగా నువ్వు తొందరగా. రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై విరోచితముగా ఈ రెండంచుల గల వాడి అయిన ఖడ్గాన్ని పట్టుకుని ప్రకటిస్తే గాని ఆయన రాక సంభవించదు. మనం గాని పూనుకుంటే యేసు లేచిపోతాడటండి ఈ లోకానికి రావడానికి. చూడండి కింద ఎంత మంచి మాట అన్నాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత అతనిని సంహరించి తన ఆగమన ప్రకాశము నాశనము చేయును. అంటే ప్రపంచ ముగింపు నీ చేతిలో ఉందన్నాడు దేవుడు. ఇది 2000 సంవత్సరాల క్రితం అన్నమాట. త్వరగా వచ్చుచున్నానన్న యేసు ఎందుకు రాలేదని ఏ క్రైస్తవులైనా ఆలోచిస్తున్నారండి? ప్రపంచ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, తలుపునందు నిలుచున్నాను, తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను. ఇన్ని వాక్యాలు నేర్చుకున్న మనం ఏటైనా ఇంకా రాలేదు. 2000 సంవత్సరాలైంది. నేను త్వరగా వస్తున్నాను అని ఎందుకన్నాడో తెలుసా? మీరు రంగం సిద్ధం చేయండి. ధర్మ విరోధిని అడ్డుకునే శక్తి 66 పుస్తకాలతో ఉన్న రెండంచుల వాడి అని ఖడ్గము కట్టి 19 మీ చేతికి ఇచ్చాను. దానితో మీరు నిలబడండి. వీర మరణమా, వీర స్వర్గమా క్రైస్తవుడు ఆలోచించుకుంటే యేసు రాక జరిగిపోతుందండి.